హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సాయిరెడ్డి మీరు చూస్తున్నారు టిక్కి ఛానల్ ఫ్రెండ్స్ నేను మీ ముందు తీసుకొచ్చాను బోట్ కంపెనీ నుండి రాకర్స్ టూ త్రీ ఫైవ్ ప్రో అన్న మోడల్ నెంబర్ గారు నెక్ బ్యాండ్ అన్నమాట ఈ నెక్ బ్యాండ్ వచ్చేప్పటికి ట్వంటీ ట్వంటీ టూలో లాంచ్ అవ్వడం జరిగింది బట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో దీంట్లో కొన్ని మాడిఫికేషన్స్ అనేటువంటి చేసి రీలాంచ్ చేయడం జరిగింది బికాజ్ ఎందుకంటే ఇది మనకు టూ త్రీ ఫైవ్ అన్నది సక్సెస్ఫుల్ వేరియేషన్ కాబట్టి సో నేను మీకు అయితే దీన్ని కంప్లీట్గా అన్బాక్సింగ్ చేసి అన్ని కండిషన్స్లోనే కూడా దీని అయితే యూజ్ చేస్తాను యూజ్ చేసి నాకు దీని మీద కలిగినటువంటి ఒపీనియన్ ఏంటి అని నేను షేర్ షేర్ అన్నమాట సో వీడియో మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం అందుకంటే ముందుగా మీలో ఎవరైనా ఫస్ట్ నా వీడియోస్ చూస్తున్నారు వెంటనే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి గ్యాజెట్ అన్బాక్సింగ్స్తో పాటుగా యాప్ రివ్యూస్ కూడా నేను మీ ముందుగా తీసుకొస్తూ ఉంటా సో ఈ వీడియో అయితే మీరు లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోతున్నారు సో లెస్ట్ స్టార్ట్అర్ beautiful intro సో ఆక్స్ మే చూసినట్టయితే ఈ పక్కన బోట్ లోగా ఉంది ఈ పక్కనేమో రాకర్స్ టూ త్రీ ఫైవ్ ప్రో అని మోడల్ నెంబర్ అది కనిపిస్తుంది అలాగే మనం నెక్ బ్యాండ్ అయితే ఈ విధంగా ఉంటుంది ఈ పక్కన చూసినట్టయితే ఏఎస్పీఎ చార్జింగ్ టెక్నాలజీ దీంట్లో యూజ్ చేయడం జరిగింది అదే విధంగా కింద చూసినట్టయితే ఈఎ నెక్స్ట్ టెక్నాలజీ కూడా యూజ్ చేస్తారు దీనివల్ల మనకి నాయిస్ క్యాన్సలేషన్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట సో నెక్స్ట్ కింద చూసినట్టయితే వైబ్రేషన్ కాలింగ్ ఎలక్ట్ కూడా యూజ్ చేశారు దీనివల్ల మనకి కాల్ వచ్చినప్పుడు ఎలక్ట్ అనేటువంటి వస్తుంది సో ఈ సైడ్ కంప్లీట్ కంప్లీట్గా మనకి హ్యాండిల్స్ అనేటువంటి చూపిస్తున్నాడు సో ఈ పక్కన మనకి వాళ్ళ యొక్క హ్యాష్ ట్యాగ్ అనేటువంటి ఉంది ఉందన్నమాట సో మన బ్యాక్ సైడ్ చూసినట్టయితే మనకి నెక్ బ్యాండ్ పైన బెస్ట్ అలాగే సో మెనీ ఫీచర్స్ అయితే కింద కనిపించడం జరుగుతుంది అన్నమాట సో మనం కింద చూసినట్లయితే వాళ్ళకి సంబంధించి సోషల్ మీడియా హ్యాండిల్స్ అనేటువంటి ఉన్నాయి సో దీని అయితే బయట తీసేద్దాం సో బయట తీయగానే మనకి చాలా బాగా అయితే వీళ్ళు ప్యాకింగ్ అయితే చేయడం జరిగింది సో నెక్ బ్యాండ్ అయితే మనం బయట తీసేద్దాము సో నెక్బెండ్ మన చేతితో పట్టుకునే మంచి ప్రీమియం ఫీల్ అయినటువంటి రావడం జరిగింది అంతా కూడా స్ట్రిక్చర్ మన ఇదంతా కూడా మంచి స్ట్రక్చర్ అయితే ఇవ్వడం జరిగింది సో రెండు వైపులు కూడా అదే విధంగా ఉంది మనకి ఈ బడ్స్ అయితే ఉన్నాయో బడ్స్ మనకి మ్యాగ్నటిక్తో అయితే రావడం జరుగుతుంది అన్నమాట సో ఏమైనా మ్యాగ్నెటిక్ ఫంక్షన్స్ ఏమైనా ఉన్నాయి ఏంటనేది అనేది మనం రివ్యూలు అయితే చూద్దాం ఇది అయితే పక్కన పెట్టేసి ఇంకా బాక్స్లో ఏం కంటెంట్ ఉంది ఏంటనేది చూద్దాము సో దీంట్లో అయితే ఒక చిన్న బాక్స్ అయినటువంటిది ఉంది మరి ఈ బాక్స్లో ఇంకేమీ లేవమాట ఇంకేమిటి ఈ చిన్న బాక్స్లో ఏముంది ఏంటి అనేది చూద్దాము సో మన బాక్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకి ఛార్జింగ్ కేబుల్ అనేటువంటిది రావడం జరిగింది ఈ కేబుల్ వచ్చేప్పటికి టైప్ సి పోర్ట్ టైప్ యా కనెక్టర్ అన్నమాట ఇది దీన్ని మనం ఛార్జింగ్ అయితే పెట్టి ఛార్జింగ్ అయితే పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఇంకా ఈ చిన్న బాక్స్లో కంటెంట్ ఉంది ఏంటనేది చూసినట్టయితే మనకి సిలికన్ స్ట్రిప్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది ఇవచ్చు మనకి స్మాల్ అలాగే లార్జ్ అనేటువంటి ఇవ్వడం జరిగింది మీడియం ఏమి మనకి ఆ నెక్ బ్యాండ్లోనే ఇన్బిల్ట్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట సో ఇందులో మనకి స్టిక్కర్స్ పేపర్ డాక్యుమెంట్స్ ఇవే ఉన్నాయమాట సో నెక్ బ్యాండ్ అయితే నేను ఒక టూ డేస్ కంప్లీట్గా అన్ని సిచ్యువేషన్స్లోనే కూడా యూస్ చేస్తాను యూస్ చేసి ఏ విధంగా ఉంది ఏంటనేది అయితే నేను రివ్యూలైతే అయితే మాట్లాడడం జరుగుతుంది సో ఇవిడైతే మీరు లైక్ చేసేయండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ దీని అయితే నేను టూ డేస్ నుండి అన్ని కండిషన్స్లోనే కూడా కంప్లీట్గా యూజ్ చేయడం జరిగింది లైక్ నా వర్కౌట్స్ టైంలో కావచ్చు రన్నింగ్ టైంలో కావచ్చు ఇండోర్ అండ్ అవుట్డోర్ అండ్ కాలింగ్ టెస్ట్ కంప్లీట్గా చేశాను అనమాట సో కంప్లీట్గా చేశాక నాకు దీని మీద కలిగినటువంటి ఒపీనియన్ ఏంటి అనేది మీరు షేర్ చేసుకుంటాడు సో ఇందులో మనకు ఫస్ట్ వచ్చినప్పటికి ఏంటంటే దీని డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలి ఈ స్ట్రిప్ ఏదైతే ఉందో ఇది మనకు కంప్లీట్గా రబ్బర్ అండ్ మెటల్ని అయితే యూజ్ చేయడం జరిగింది అలాగే మనం రైట్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ మనకి మంచి స్టైలిష్ తో అయితే ఈ యొక్క బటన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది మనమాట ఈ నెక్ బ్యాండ్ లోని అదే ఇక్కడ మనకి ఎటువంటి స్విచ్చెస్ కానీ ఏమీ రావు అలాగే ఇక్కడ ఎటువంటి నాయిస్ కన్స్ట్రేషన్ మైక్ ఏమీ కూడా మనకి రైట్ సైడ్ యొక్క ఏదైతే మన ప్లాస్టిక్స్ ఉందో ఇక్కడైతే ఉండదన్నమాట మేబీ దీంట్లో ఏమి అంటే మన బ్యాటరీ కంపార్ట్మెంట్ అయినా దీంట్లో యూజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది అదే మన లెఫ్ట్ సైడ్ విషయంకి వచ్చినట్లయితే ఇక్కడ మనకి త్రీ బటన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఫస్ట్ వచ్చేప్పటికి వాల్యూమ్ పెంచుకోవడం కోసం అలాగే మనం సాంగ్ ఫ్రంట్కి ఫార్వర్డ్ చేసుకోవడం కోసం సో నెక్స్ట్ మనకి బోట్ లోగోతుంది కదా ఈ బటన్ వచ్చేటప్పటికి ఏంటంటే ఆన్ ఆఫ్ బటన్ అలాగే మన కాల్ ఏమన్నా వస్తే దాన్ని ఆన్సర్ చేయడానికి అలాగే మనం రిజెక్ట్ చేయడానికి ఈ బటన్ అయితే మనం యూజ్ చేసుకుంటాము సో మన పేరింగ్ కూడా ఈ బటన్ అయితే యూజ్ చేసుకుంటామన్నమాట సో నెక్స్ట్ వచ్చేటప్పుడు వాల్యూమ్ తగ్గించుకునే బటన్ సో ఈ వాల్యూమ్ తగ్గించుకోవడంతో పాటుగా మనం సాంగ్ను అయితే బ్యాక్వర్డ్ అనేటువంటి చేసుకోవడం కోసం యూజ్ చేస్తామన్నమాట అలాగే మనం పైన చూసినట్టయితే నాయిస్ క్యాన్సలేషన్ మైక్ కూడా మనకి ఇక్కడే ఉండడం అయితే జరిగింది సో మనకి కింద వైపు చూసినట్టయితే ఇక్కడ మనకి టైప్ సి పోర్ట్ అనేది రావడం జరిగింది అంటే ఇక్కడ మనం ఛార్జింగ్ అనేటువంటిది పెట్టుకుంటాం ఇవి దీంట్లో మనకి ఏమన్నటువంటి ఫిజికల్ వావర్ చూసినట్టయితే అలా మనం పైన చూసినట్టయితే మనకి బడ్స్ కనిపిస్తున్నాయి కదా ఈ బడ్స్లో కూడా మనకి రెండు బర్డ్స్లోని నాయిస్ క్యాన్సిలేషన్ మైక్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది అలాగే మనకి ఇవేవైతే కొమ్ములు ఉన్నాయి ఈ కొమ్ములంతా కూడా మనకి రబ్బర్ మెటీరియల్ అయితే యూజ్ చేస్తారు దానివల్ల మనకి చెవులు లోపల పెట్టుకున్నప్పుడు మనకు మంచి కంఫర్ట్ అనేటువంటిది ఉంటుంది అంటే మనం ఫిజికల్ యాక్టివిటీస్ చేసినప్పుడు కావచ్చు లేకపోతే ఎక్కువసేపు మన చెవిలో పెట్టుకొని ఎలా బొర్ర రూపం ఏం చేసినా సరే మన బట్స్ అనేటువంటి చెవులో ఆపడని బయటకు అయితే వచ్చి పడిపోకుండా అయితే ఉండడం జరుగుతుంది నెక్స్ట్ మనకి దీంట్లో ఉన్నటువంటి ఫీచర్స్ గురించి చూద్దామన్నమాట సో ఫీచర్స్ ఫస్ట్ వచ్చినప్పుడు ఏంటంటే దీంట్లో వచ్చినటువంటి బీస్ట్ మోడ్ ఈ బీస్ట్ మోడ్ను ఉపయోగించుకొని మనం గేమ్స్ ఆడుకుంటున్నప్పుడు లో లేటెన్సీ అనేటువంటిది ఉంటుంది చాలా బాగా అయితే వర్క్ అవుతుంది అంటే మనకి నైంటీ ఫైవ్ పర్సెంట్ యాక్టివేట్ అనేటువంటిది గేమింగ్లో లేటెన్సీ మోడ్ అయితే ఉండడం జరుగుతుంది సో నెక్స్ట్ మనకి టోటల్ ప్లేబ్యాక్ టైమ్ వచ్చేటప్పటికి ఇది మనకి టెన్ అవర్స్ అయితే రావడం జరుగుతుంది కంపెనీ అనేది ట్వంటీ అవర్స్ క్లెయిమ్ చేస్తుంది బట్ ఓన్లీ మనకి టెన్ అవర్స్ మాత్రమే ప్లేబ్యాక్ టైం అయితే రావడం జరుగుతుంది అనమాట అలాగే నెక్స్ట్ వచ్చేటప్పుడు దీంట్లో ఐపీ ఫైవ్ వాటర్ రెసిస్టెన్స్ అయితే రావడం జరుగుతుంది దీనివల్ల మనం ఫిజికల్ యాక్టివిటీస్ చేసినప్పుడు కావచ్చు మన స్వెట్ వస్తుంది కదా ఆ స్వెట్లోనే అలాగే లైట్ రైన్లు అయితే సర్వే అయిపోతుంది తప్ప హెవీ రైన్ కావచ్చు లేకపోతే వాటర్ మనం డిప్ చేస్తే కంప్లీట్గా ఇది ఫిజికల్గా డ్యామేజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ టెన్ ఎంఎం బేస్ డ్రైవర్స్ అయితే యూజ్ చేయడం జరిగింది దీనివల్ల బేస్ అనేది మంచిగా ప్లెజెంట్గా అయితే రావడం జరుగుతుంది సో అదేవిధంగా ఇది మనకి డ్యూయల్ పేరింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది అంటే ఎట్ టైం మనం టూ డివైజ్స్కి అయితే దీన్ని పేరింగ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇది మన బ్లూటూత్ వర్షన్ ఫైవ్ పాయింట్ టూతో రావడం జరుగుతుంది దీనివల్ల మనకి కనెక్టింగ్ స్టెబిలిటీ అనేటువంటి చాలా బాగుంటుంది అదేవిధంగా దీంట్లో వాయిస్ అసిస్టెంట్ అనేటువంటి ఇన్బిల్ రావడం జరుగుతుంది దీనివల్ల ఏంటంటే సో మన ఫోన్ ఉన్నటువంటి గూగుల్ అసిస్టెంట్ కావచ్చు అలాగే ఐఫోన్ ఉన్నటువంటి స్క్రీన్ కావచ్చు దీని ద్వారా మనం యాక్టివేట్ అయితే చేసుకోవచ్చు మనం ఇవి దీంట్లో ఉన్నటువంటి ఫీచర్స్ దీంతో పాటుగా మనకి ఇది మ్యాగ్నటిక్తో రావడం జరుగుతుంది అన్నమాట అలా మనం మ్యాగ్నెటిక్తో రావడం జరుగుతుందన్నమాట ఇవి దీంట్లో కనిపించేటువంటి మనం ఫీచర్స్ అన్నీ కూడా దీన్ని ఒక సౌండ్ క్వాలిటీ అండ్ కాల్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం సో ముందుగా సౌండ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే సౌండ్ మనకి చాలా లౌడ్గా అయితే వినపడడం జరుగుతుంది అలాగే మన దీంట్లో ఉన్నటువంటి ట్రబుల్ కావచ్చు అలాగే వోకల్స్ కావచ్చు హైస్ కావచ్చు లోస్ కావచ్చు ఇవన్నీ కూడా చాలా మంచిగా పెర్ఫార్మెన్స్ అయితే చేయడం జరుగుతుంది ఒక బేస్ తప్ప ఎందుకు బేస్ తప్ప అంటే బేస్ మనకి టెన్ఎంఎం డ్రైవర్స్ అయితే ఇవ్వడం జరిగింది కదా ఈ టెన్ ఎంఎం డ్రైవర్స్ వాళ్ళు చాలా బాగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాను బట్ ఏంటంటే నేను ఎక్స్పెక్ట్ చేసినంత బేస్ అయితే ఏమీ అనమాట మీరు వాల్యూమ్ అనేటువంటిది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మధ్యలో పెట్టుకుంటే బేస్ అయితే కొంచెం బాగా వస్తుంది అంతే తప్ప మీరు ఫుల్ వాల్యూమ్ పెట్టుకున్నారంటే ఎక్కువ సౌండ్ వచ్చేయడం వల్ల బేస్ని కంప్లీట్గా డామినేట్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఓకేనా నెక్స్ట్ మనకి దీని ఇండోర్ అండ్ అవుట్డోర్ విషయంలోకి వచ్చినట్టయితే ఇండోర్లో ప్రతిదీ కూడా చాలా బాగా పెర్ఫార్మెన్స్ చేస్తుంది అదే అవుట్డోర్లోకి వచ్చినట్టయితే మనం ఏదైనా పార్క్స్ కానీ ఇటువంటి జనాలు ఎక్కువ ఉన్న ప్లేస్లో మనం దీన్ని యూస్ చేస్తే నార్మల్గానే ఉంది అలా కాకుండా ట్రావెలింగ్లో కూడా ఎక్కువ మంది ఏంటంటే బైక్ ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు సాంగ్స్ అనేటువంటి వింటారు కదా నాట్ రికమెండబుల్ బికాజ్ ఆఫ్ మన లైఫ్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి బట్ ఏంటంటే వింటారు కాబట్టి వాళ్ళు కూడా ఏంటంటే సో మీరు వింటనప్పుడు మీకు నాయిస్ అనేటువంటిది ఎక్కువ అయితే మనం రాదు అంట చెప్పలేక ఎందుకంటే కంప్లీట్గా మనకి ఇది ఇయర్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి మంచిగా మనం ఏదైతే సౌండ్స్ ఉంటాయో సౌండ్స్ అనేది చాలా బాగా అయితే వినపడడం జరుగుతుంది నెక్స్ట్ మనం కాల్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే మనం దీన్ని ఎక్కువ కాల్ గురించి వాడతాం కదా సో మనం ట్రావెలింగ్లో కాల్ క్వాలిటీ విషయం వచ్చినప్పుడు చాలా బాగుంది అన్నమాట దీంట్లో మనకి కంప్లీట్గా త్రీ మైక్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది పైకి మనకి ఈఎన్సీ మోడ్తో రావడం జరుగుతుంది సో ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది కాబట్టి మంచిగా నాయిస్ అనేటువంటి క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది సో నార్మల్ ట్రాఫిక్లో పెద్దగా నాయిస్ అయితే అవతల వాళ్ళైతే పిక్ చేయడం జరగట్లేదు అదే కాకుండా మనం హెవీ ట్రాఫిక్లో అయితే కొంచెం నాయిస్ అనేటువంటిది వస్తుంది అలాగే బైక్ డ్రైవింగ్లో నార్మల్ సిచ్యువేషన్లో పెద్ద నాయిస్ రావట్ల మీరు హై స్పీడ్లో వెళ్తున్నప్పుడు మాత్రం గ్యారనేటువంటి కొంచెం గట్టిగానే వస్తుంది కంప్లైంట్ చేస్తుంది సో నెక్స్ట్ ఛార్జింగ్ అండ్ బ్యాటరీ బ్యాకప్ విషయానికి వచ్చినట్టయితే దీన్ని మనం ఫుల్ ఛార్జింగ్ చేయడానికి వన్ అవర్ అయితే టైం పడుతుంది సో మనం ఫుల్ ఛార్జ్ చేసాక టెన్ అవర్స్ అయితే బ్యాటరీ బ్యాకప్ అనేటువంటిది రావడం జరుగుతుంది సో మీరు ఎమర్జెన్సీగా ఛార్జింగ్ చేసుకోవాలంటే జస్ట్ మీరు టెన్ మినిట్స్ ఛార్జింగ్ చేసుకుంటే వన్ అవర్ ఎమర్జెన్సీ టైంలో బ్యాటరీ బ్యాకప్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే చాలా మంచి విషయము అయితే మనకి ఇది ఎక్కడ కూడా ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేయట్లేదు ఏదైతే మనకు టూ అవర్స్ ఫైవ్ ఎంపీ ఛార్జర్ అడాప్టర్స్ ఉంటాయి అది ఓన్లీ దానికి మాత్రమే సపోర్ట్ చేయడం జరుగుతుంది తప్ప మీరు థర్టీ త్రీ అవర్స్ ఛార్జర్తో పెట్టేసుకుంటాను బ్రో అంటే మాత్రం పని అవ్వదు ఎందుకంటే ఇది మనకి బేసిక్ స్టాండర్డ్ కి సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది సో ఇది మనం నేను బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే సో నెక్స్ట్ దీంట్లో నాకు నచ్చినటువంటి టూ థింగ్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఫస్ట్ వచ్చినప్పుడు ఏంటంటే ప్రతి నెక్ బ్యాండ్లోని కూడా ఈ మ్యాగ్నెటిక్స్ దగ్గరకునే ఫంక్షన్స్ అనేటువంటి ఉంటాయి అన్నమాట మనం సాంగ్ వింటున్నప్పుడు ఈ రెండేళ్ళ మనం దగ్గర పెట్టేస్తే సాంగ్ అనేటువంటిది పాస్ అయిపోవడము అదేవిధంగా మనకి కాల్ కట్ అయిపోవడం ఇటువంటి అయితే ఉంటాయి బట్ దీంట్లో ఏంటంటే ఈ మ్యాగ్నెటిక్ అనేది జస్ట్ ఇలా స్టిక్కింగ్కి అంటే లాక్ చేయడానికి తప్ప ఇంకా దీనికి కూడా ఇదైతే పనికి రాకుండా అయితే ఉన్నదన్నమాట సో అది నాకు నచ్చలేదు సో నెక్స్ట్ వచ్చినప్పటికీ ఇవేవైతే కొమ్ములు ఇంటి ఇచ్చాడో దీని మనం కాసేపు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మనం పెట్టుకుంటే ఇబ్బంది లేదు అలా కాకుండా మనం ఒక వన్ అవర్ థర్టీ మినిట్స్ అలా పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా చెవులైతే కొంచెం పెయినటువంటిది వస్తుంది అదే వర్కౌట్ చేసే వాళ్ళైతే అసలు ఇది పెట్టుకునేది వర్కౌట్ చేయలేరు అంత డిస్కంఫర్ట్ అనేటువంటిది వస్తుంది మనం కావాలంటే రిమూవ్ కూడా చేసుకోవచ్చు బట్ ఇచ్చాడు కాబట్టి నేను చెప్తాను ఫ్రెండ్స్ సో ఓకేనా సో మాట కంప్లీట్గా దీని యొక్క రివ్యూ అనేటువంటిది సో మీరు ఎవరైనా సరే ఈ టైప్ బ్యాండ్ ఏదైనా వాడుతున్నారా సో ఏ మోడల్ వాడుతున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అదేవిధంగా మీరు ఎవరైనా బడ్స్ వాడుతుంటే ఏ మోడల్ బడ్స్ వాడుతున్నారు ఎందుకు వాడుతున్నారు అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేశారంటే నాతో పాటుగా మన తోటి వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ కూడా తెలుస్తుంది అనమాట అది ఎందుకు బెస్ట్ అనేది కూడా ఓకేనా ఖచ్చితంగా మీరైతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ ఇది కంప్లీట్గా దీని యొక్క రివ్యూ అయితే ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా చాలా బాగా అయితే హెల్ప్ అవడం జరుగుతుంది కాబట్టి సో ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండేమో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను మీ ముందుకి ఇటువంటి గ్యాజెట్ అనుభవిస్తున్నతో పాటుగా యాప్ రివ్యూస్ని కూడా తీసుకొస్తూ ఉంటాను సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను అంతవరకు తెలవ నేను మీ సైరిటీ సైనింగ్ ఆఫ్